సాధారణంగా వివిధ ప్రాంతాల్లోని ఆలయాలను దర్శించినప్పుడు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారితో సహా స్వామివారు వెలిసిన ఆలయాల్లో ఆయనకి ఎడమ భాగంలోనే అమ్మవారు కొలువుదీరి ఉంటుంది. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాల్లోనూ శుభకార్యాల్లోనూ భార్యాభర్తలు పాలు పంచుకునేటప్పుడు భర్తకి ఎడమ వైపున మాత్రమే భార్య ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. భార్యాభర్తలు ఫోటో దిగుతున్న ఈ విషయాన్ని మాత్రం మర్చిపోరు. ఈ ఆచారం భారతీయుల జీవన విధానంతో పెనవేసుకుని పోయింది. పూర్వీకులు ఏ పని చేసినా అందులో ఒక అర్థం, పరమార్థం తప్పకుండా దాగి ఉంటుంది. కుడి భాగానికి ఉండే శక్తి సామర్థ్యాలు ఎడమ భాగానికి అధికంగా ఉండవు. అందువలన ఎప్పటికప్పుడు ఎడమ భాగానికి అదనపు శక్తి అవసరమవుతూ ఉంటుంది. కుడి భాగాన్ని శివునికి సంకేతంగాను, ఎడమ భాగం శక్తికి సంకేతంగాను చెబుతూ ఉంటారు. ఈ కుడి ఎడమల కలయికనే అర్ధనారీశ్వర రూపమని అంటుంటారు. శరీరంలో ఎడమ భాగం శక్తి భాగం కనుక భర్తకి ఎడమ వైపున భార్య ఉండాలనే నియమాన్ని విధించారు. ఈ విధమైన ఆచారాన్ని పాటించటం వలన ఆలోచన, ఆచరణ అనేవి సమపాలుగా కలిసి జీవితాన్ని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తాయని విశ్వసిస్తూ ఉంటారు.